చూసి చూడట్టు పెట్టు తేజ అంటే పెట్టడు సార్, అక్కడ కరెక్ట్ గా ఉంటేనే పెడతారు. మంచిది మంచి అని చెడును చెడు అని చెప్పగలగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏమైంది అంటే, వైసీపీ నాయకులు తీసుకున్న నిర్ణయం, ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం, మంత్రులు తీసుకున్న నిర్ణయం, జగన్ కోటరీ చుట్టూ ఉండేవారు కదండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సజ్జలు ఒక సలహా ఇచ్చారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్మి ఒక ఆఫీసర్ని పిలిచి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే, దీనిలో ఉన్న మంచి చెడులు చెప్పకుండా, మీరు చెప్పిన పాయింటే నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, అంటే చుట్టూ పొగిడే వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మంచిని మంచి అని చెప్పాలి, ఇది చెడైతే దీనివల్ల ప్రజలు నష్టపోతారండి, దీనివల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది పాజిబుల్ కాదు ఇంప్లిమెంట్ చేయడానికి, దీనివల్ల సమస్యలు వస్తాయి అని చెప్పి మంచిగా చెప్పగలగాలి. నేను కృష్ణతేజ ప్రొఫైల్ కూడా చూశానండి, ఆయన ప్రొఫైల్ మొత్తం ఎవ్రీథింగ్ నేను చదివాను. బట్ ఏంటంటే, ఆయన క్లియర్గా మనం ఏవిలో కూడా చూపిస్తూ ఉన్నాం, ఆయన వివిధ వర్గాలతో ఏ రకంగా కలిశారు, మహిళలు, అనాథ బాలికలు, బాలురు, ఇంకా కరోనా కష్టకాలంలో, అలాగే కేరళ వరదల సమయంలో ఆయన చూపించిన అంకిత భావం, అంటే ప్రజలతో కలిసిపోయి నేను కలెక్టర్ని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏ రకంగా ఆ అహం చూపించట్లేదు, ఆ దర్పం చూపించట్లేదు, ఆ బాసిజన్ చూపించట్లేదు, ఆయన కాన్వాయ్ వెళ్తుంటే కూడా సైరన్లు కూడా వినిపించొద్దు అని చెప్తూ ఉన్నారట. అంటే మనం పాలకులం కాదు సేవకులం అని చెప్పి నిజంగా ఆ వేవ్ లెంత్కి, పవన్ కళ్యాణ్ గారు ఉన్న లేవ్ లెంత్కి అండ్ కృష్ణతేజ లాంటి అధికారులకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి దీని ఏదో అంటారు, అసలైన వరలో సిసలైన కత్తి అని చెప్పి. సో డిప్యూటీ సీఎం గారికి యువ ఐఏఎస్ అధికారి, రైట్ సార్, 100% ఇతను కూడా ఆంధ్ర కేడర్ నెంచుకుంది గల బలమైన కారణం ఏంటంటే, ఇక్కడ రాజకీయం ఉంటుంది సార్, ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న వాడు ఈ ప్రాజెక్టు ఇక్కడ కడితే మనకి వేల కోట్లు మిగులుతాయి అని అంటూ ఒక ప్రజాప్రతినిధి చెప్తే, లేదు సార్ ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల వరదొస్తే కొట్టుకుపోతే అక్కడ కింద ఉన్న గ్రామాలు అల్లాడిపోతాయి సార్, వర్షంలో చాలా ఇబ్బంది పడిపోతారు, వరదల్లో ముంచిపోతారంటే, లేదు లేదు మనకి ఇన్కమ్ వస్తుంది ఏం కాదు అప్పుడు చూసుకుందాం అంటే, అప్పుడు ఎలా చూసుకుంటారు, నేనైతే సంతకం పెట్టను అంటారు, అప్పుడు అలాంటి అధికారికి ట్రాన్స్ఫర్లు ఇస్తారు, లేదా ప్రెజర్ తో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, విఆర్కి చేస్తూ ఉంటారు, పోస్టింగ్ ఇవ్వరు ఒకసారి. ప్రశాంతంగా ఉన్నటువంటి కేరళ అంటే లిటరసీ పార్ట్ అంటే ఏంటంటే, మనకి చదువు ఎక్కువ ఉన్న చోట విద్య వివేకాన్ని ఇస్తుంది అన్నట్టుగా అతను ఆ కేడర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఈ రోజు మోడీ గారిని మా అన్న నోరు తెరిచి అడిగింది ఏంటంటే, ఒకవేళ కేంద్ర విభాగాల ద్వారా నాకు ఏదైతే ఐఏఎస్ గా అతను కావాలి కృష్ణతేజ అంటూ అడగడం జరిగింది. ఎందుకంటే ఆయన నోరు తెరిచి ఏది అడగరు, అడిగారు అంటే అతనికి ఆ క్యాపబిలిటీ ఆ స్థాయి ఉంది, అతను ఈ ఇక్కడ అన్నయ్య పక్కన ఉంటే అవినీతి ముద్ర అంటించాలని చూసే చాలా మంది గోతికాడ గుంటనక్కలు ఎదురు చూస్తున్నారు సార్, అన్నకు కూడా అవినీతి ముద్ర అంటించాలని, మీ జన్మ సరిపోదు ఈ రోజు, ఎందుకంటే మీరు బురద జల్లుదామంటే బురదకు కూడా భయం వేస్తుంది, అన్న చొక్కా మీద పడితే అమ్మో నేను పడను అన్న చొక్కా మీద అనేంత పరిస్థితుల్లో మీరు వేసే బురదకే భయం కలుగుతుంది సార్. మీరు అవినీతి ముద్ర వేయాలనుకోవడం మీ వల్ల కాదు, ఆయన ఒక రాజు అయితే ఆయన చుట్టూ ఉండే సైన్యం లాగా కృష్ణతేజ గారు ఉంటారు, మేమైనా ఉంటాం, ఇంకా చాలా మంది అధికార ప్రతినిధులు కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కానీ నిజాయితీ పరులు సార్, ఆయన మీద ఈగ కూడా వాళ్ళని కండా చూసుకోగల సమర్థత మాలో ఉంది సార్, ఎందుకంటే 100% ఆయన ఒక నిజాయితీ. పవన్ కళ్యాణ్ గారు ఆయన టీమ్ ని సెట్ చేసుకుంటున్నారట, ఫస్ట్ ఆయన్ని ఆయన కృష్ణతేజం తీసుకున్నారు, ఇంకా చాలా మంది తీసుకుంటారేమో చూడాలి. దానిలో కొంతమంది పేర్లు ఉన్నాయి జనసేన పార్టీ కోసం డెడికేటెడ్గా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అధికార పార్టీ అంటే అప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా తట్టుకుని నిలబడ్డ వాళ్ళకి సముచిత స్థానం, అప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళకి సముచిత స్థానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఐ మీన్ ఈ గవర్నమెంట్లో ఉంటుందనేది సమాచారం. చూద్దాం మరి ఏ రకంగా వాళ్ళందరినీ ప్లేస్ చేసుకుంటారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి రజనీ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో అది పరిస్థితి, పవన్ కళ్యాణ్ టీంని సెట్ చేసుకుంటూ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ. సో ఇప్పటికే కృష్ణతేజని అపాయింట్ చేసుకున్నారు, ఒకటి రెండు రోజుల్లో కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఓఎస్డీగా రాబోతూ ఉన్నారు.